క్రీస్తునందు ప్రియత ప్రియమైనటువంటి వారికి ప్రభుపేడ ప్రత్యేకమైన వందనాలండి. గత కొన్ని రోజులుగా రంజిత్ తోఫీర్ గారు సిలువబొట్టు విషయంలో ప్రతిపాదించే ప్రతిపాదన బట్టి క్రైస్తవ ప్రపంచం ఎంతగా బాధపడిందో మనకు బాగా తెలుసు. వారు తగ్గారా అంటే ఇప్పటికీ తగ్గలేదండి. రోజు రోజుకి నానాటికి వారి యొక్క ఆగడాలు పెళ్లి బిక్కుపోతున్నాయి తప్ప వారు ఏమాత్రమును కూలయ్యే పరిస్థితి ఏం కనబడలేదు. రంజిత్ తోఫీర్ గారు తన మినిస్ట్రీలో ఉన్నటువంటి వారందరూ నానాటికి వారు అహంకారపూరితంగానే వారు వ్యవహరిస్తున్నారు తప్ప లేఖనాన్ని బట్టో లేకపోతే దేవుని యొక్క భయం బట్టో క్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టో ఏమాత్రం కూడా వారు మసులుకునేది అసలు కనబడలేదండి. విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా కొన్ని వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. అయితే వాటిని పట్టించుకోలేదండి. ఎందుకంటే ఇంకెందుకులే, అతను జోలికి వెళ్ళడం ఇంక అనవసరం. తనకు ఇగ్గు అడ్డొస్తూ ఉంది, ఇంత వ్యతిరేకత వస్తుంది కదా, తనకు ఇగ్గు అడ్డొస్తుంది, ఇంకా మనం ఎంతగా మొత్తుకున్నా తను హృదయంలో కొంచెమైనా మార్పు కలగదు అనే ఉద్దేశంతో కామ్ అయిపోయామండి. అయితే గత 2-3 రోజుల క్రితం నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో రంజిత్ తోఫీర్ గారు ఆల్నైట్ ప్రేయర్లో ఉన్నారు. వారు వీక్లీ కొంత టైము ఆల్నైట్ ప్రేయర్లో వారు స్పెండ్ చేస్తూ ఉంటారు. మరి ఇంతగా ప్రార్థనలో స్పెండ్ చేస్తున్నటువంటి రంజిత్ తోఫీర్ గారిని మనం దినదినము తనలో స్పిరిచువల్ గ్రోతింగ్ని మనము డెవలప్మెంట్ని మనం చూడాలి. కానీ అయితే ఆ రోజున ఆల్నైట్ ప్రేయర్లో మనం రంజిత్ తోఫీర్ గారిలో ఒక విధమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి కక్షతో కూడినటువంటి భావజాలం తనలో కనిపించిందండి. ఏమండి, ఏదైనా ఒక వ్యక్తి పట్ల కక్ష ఉన్నప్పుడు, పగ ఉన్నప్పుడు నోటితో మనము ఆ పగ తీర్చుకుంటాం, లేకపోతే కుట్రతో పగ తీర్చుకుంటాం, లేకపోతే రకరకాలుగా వ్యవహరించి పగ తీర్చుకుంటారు. రంజిత్ తోఫీర్ గారు తన పగను తీర్చుకోవడానికి ప్రార్థన వాడుకోవడం అనేది చాలా బాధేసిందండి. ఒకసారి తన శిష్యులను ఏ విధంగా పురుకొల్పిస్తూ ఉన్నాడో, వారిని ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాడో, తన సిద్ధాంతాలను తన వాక్య వక్రీకరణను వ్యతిరేకించేటువంటి వారిని ఎలా వారి నాశనాన్ని కోరుకుంటున్నాడో ఒకసారి మీరు చూడండి. ప్రపంచాన్ని ఏలగలిగిన మేధావి రంజిత్ తోఫీర్ అంటే ఇలాంటి కుక్కలు ఉంటారు, వ్యతిరేకిస్తారని తెలిసే నేను ముందుగానే నా శత్రువుల కంటే 100 అడుగులు ముందుంటాను. నేను లోకము ఓఫీర్ వెంట పోయింది అని అనుకునే రోజు మనం చూడబోతున్నాం, మీరు చూడబోతున్నారు, నేను చూడబోతున్నాను. ఇది దేవుని మాట, దేవుతరహో ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అని ఆశ్చర్యపోతున్నారా? ఆ పిచ్చుకుక్కలందరూ చూస్తున్నారు ఈ ప్రోగ్రాం. అందుకే తంతున్న వాళ్ళని, తిడుతున్న వాళ్ళని ఇప్పుడు కాలింది వాళ్ళకు. దేవా, నువ్వు ఉంటే గనక, నువ్వు దేవుడు అయితే, నన్ను పిలిచింది నీవైతే 1980లో March 27 ఖైరతాబాద్లో నేను విన్నది ఒకవేళ నీ స్వరం అయితే గనక, ఈ 42 ఏళ్ళు ఫారిన్ హెల్ప్ లేకుండా నన్ను పెంచి పోషించి బ్రతికించింది, మరణాపాయాలు తప్పించింది, నా ద్వారా లక్షల మంది ఆత్మను రక్షించింది, ఒకవేళ నీవే గనక అయ్యి ఉంటే నిరూపించు. ఇప్పుడు నా శత్రువులను నాశనం చేయాల్సిందే. ఇది నా ప్రార్థన, నా శిష్యులందరి ప్రార్థన. మళ్ళీ దీని కూడా కాంట్రవర్సీ చేస్తాను. ఆయనకు క్షమించమని చెప్పాలి కానీ పగ తెచ్చుకోమని చెప్తారంటే నేను చెప్పనట్లు. కనికరము లేనివారు, క్షమాపణ లేనివారు ఏమిష్టులు అని పెట్టాడు వాడు. అదే ఆ వికేంద్రీకరణ. వాడు ఏమిష్టులు తెలుసా? వాడు యెహోవా ఇష్టులు. యెహోవా ఇష్టులు బాబు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. అది యెహోవాయిజం. అదే మానవ రూపంలో ఓఫీరిజం. ప్రార్థన చేయండి. మన సభ ఆగిపోవడానికి కారకులైన వాళ్ళందరూ, బాధ్యులైన వాళ్ళందరూ నాశనమైపోవాలని ఓఫీరిస్టులు ప్రార్థన చేయండి. ఇది వాళ్ళు చూస్తారు. దీని మీద కూడా మళ్ళీ పోస్టింగ్లు ట్రోలింగ్లు చేస్తారు. మనం డోంట్ కేర్ అంతే. వాడు ఏమన్నా కుక్కల్లా గర్వని మీరు చేయండి. నా ఆజ్ఞ ఇది. టప టప టపమని దేవుడు వీళ్ళని దెబ్బ కొట్టాలి, సమాజం భయపడాలి. ఓఫీర్ గారు బొట్టు గిట్టు సెలవు బొట్టు పెట్టడం తప్పైతే దేవుడు ఓఫీర్ గారిని కొట్టాలని వాళ్ళు ప్రార్థన చేయండి. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి. దేవుడు ఓఫీర్ గారిని కొట్టాలని ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థనలో జస్టిస్ ఉంటే అది దేవుడు అది జస్టిస్ అని కన్విన్స్ అయితేనే వింటాడు, లేకపోతే వినడు. హేతువు లేని శాపము తగలకపోవునని ఉంది బైబిల్.
వాళ్ళ నాశనాన్ని కోరి నేను చేసే ప్రార్థనలో రీజనబులిటీ ఉంటే దేవుడు వింటాడు. వాళ్ళకు మారు మనసు కూడా రావద్దు, బూడిదైపోవాలి దేవుని కోపాగ్నిలో. అట్లా నలుగురికి 10 మందికి జరిగితే ఇంకోటి భయపడతాడు. యేసు రాకడకు ముందు ప్రజల్లో దేవుడు అంటే భయం ఏర్పడాలి. యేసయ్య రాకడకు ముందు ప్రజలు దేవుని వాక్యాన్ని ఎదిరించాలంటే భయపడాలి. చూశారు కదండి, నేను ప్రవక్తనని మీరు నమ్మిన ఎడల, నేను సేవకునని మీరు నమ్మిన ఎడల ఏమన్నాడు తెలుసా? తన విరోధులందరినీ నాశనమైపోవును గాక అంటా ఉన్నాడు, మరణమవును గాక అంటా ఉన్నాడు. అంటే తనకున్నటువంటి భావజాలం ఏంటంటే, ఇప్పుడు ఏమి చేయాలి అర్థం కావట్లే. క్రైస్తవ ప్రపంచంలో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే 99% రంజిత్ తోఫీర్ గారి యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఉంది. సిలువబొట్టును ప్రతిపాదించినటువంటి వరకు చాలామంది రంజిత్ తోఫీర్ గారి యొక్క వాక్యాలు వినేవారు, అతని మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉండేవారు. వ్యతిరేకత బాగా పెరిగిపోయినప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ఈయన గారు పిలుపునిచ్చారు. ఆన్లైన్ ప్రేయర్లో ఆ జూమ్ మీటింగ్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. వారందరినీ ఎలా రెచ్చగొడుతున్నాడో మీరు విన్నారు కదా. ఇప్పుడు రెచ్చిపోయినటువంటి ఈ శిష్యురాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన ఒకసారి మనం వినేద్దామా? నా సేవను వ్యతిరేకించి అడ్డు ఆటంకాలు సృష్టిస్తున్న వాళ్ళు సర్వనాశనం అయ్యేదాకా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. వాళ్ళకి మారు మనసుకు టైం ఇవ్వను, ఎందుకంటే ప్రభురాకడి దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఆడు మారు మనసు పొందడం అదంత వేస్ట్. ఇప్పుడు 42 ఏళ్ళు నా సేవను చూసిన తర్వాత 100,000 మందిని నేను ఆత్మీయంగా కన్న తండ్రినని వాళ్ళు కళ్ళారా వాళ్ళకి తెలుసు, వాళ్ళకు చూశారు. అయినా బలిసి నా సేవకు వ్యతిరేకంగా వచ్చారు. నేను కొట్టను, తిట్టను, మోకరించి ప్రార్థన చేస్తా. ప్రభువా, నీవు దేవుడు అయితే, నేను నీ దాసుడిని అయితే వాటి నాశనాన్ని నేను చూడాలి. ఇది నా ప్రార్థన. నా శిష్యులందరూ ఇదే ప్రార్థన చేయండి. వాళ్ళ మరణ వార్త మనం వినాలి, వాళ్ళ నాశనాన్ని గురించి మనం వినాలి, చూడాలి. మళ్ళీ ఇంకొకడు అనవసరంగా ఇంకో సేవకుడి మీద ఇలాగా దుమారం రేపాలంటే భయపడి వణికి చావాలి. దేవుడు నిజంగా ఉంటే, ఆయన నిజంగా దేవుడై ఉంటే, ఆయన నన్ను పిలిచి ఉంటే, బైబిల్ మీద చేయిబెట్టి చెప్తున్నా, మహా ఉగ్రమూర్తిగా దిగిరానయన ఈ దుర్మార్గుల్ని శిక్షించి. ఇంకా నో నెగోషియేషన్. మీరు ఎన్ని ఆటంకాలు చేస్తారో చేయండి, నేను మాత్రం ప్రార్థన చేస్తాను ఉంటాను నీ నాశనం కొరకు. కార్యములను జరిగించు గొప్ప దేవుడివి నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును చేయండి. నిష్కారణ ద్వేషముతో ప్రభువా, అసూయతో తండ్రి ఇదిగో వెర్రవీగుతున్న వారికి ప్రభువా, నజడని యేసునామములో మరణము తటస్థించునుగా కని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో దావీదు మీద ప్రభువా సవులు నిలిపినట్లుగా విసుపు చూపు నిలుపుతూ తండ్రి నిష్కారణ ద్వేషము కలగజేస్తూ, అయ్యా ఇదిగో నాయనా ప్రభువా తండ్రి ఇదిగో నన్ను పెట్టి మీరు పోతున్నా, ఓ నాన్న చీకటితో నింపబడి తండ్రి ఇదిగో నన్ను ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములు మరణము తటస్థించునుగా కని ప్రార్థన చేస్తున్నాం. సహాయము చే రాజా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా న్యాయమునకు ఆతంకము కలిగినప్పుడు చూస్తూ ఉండే దేవుడివి కాదు కదా తండ్రి, నీతిని స్థాపించనివ్వకుండా అటగిస్తున్నప్పుడు చూస్తూ ఉండే దేవుడివి కాదు కదా నాయన. దేవా నీవు దగ్గర తండ్రి దేవా, నీ కోపమును ఇదిగో మంట చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయి ప్రభువా. ఎవరైతే సత్యము ప్రబలనివ్వకుండా సత్యానికి ఆతంకము కలగజేస్తున్నారో, ఓ ప్రతి ఒక్క వ్యక్తికి యేసు నామములో మరణమే తటస్థించునుగాక ఆజ్ఞాపిస్తున్నాం దేవా. సహాయము చేయి ప్రభువా. నీ కార్యములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రార్థన ప్రతి రాత్రి జరుగుతుందా, వారికి మనోనేత్ర వెలిగించబడలేదు తండ్రి. వారు మనోనేత్ర వెలిగించబడలేనప్పుడు వారి తండ్రి నాయన వారి భూమి మీద ఎందుకు నాయన తుడిచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. చూసారా, ఓఫీర్ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ మరణమవును గాక, ఓఫీర్ గారి సిద్ధాంతాలకు ఓఫీర్ గారి యొక్క బోధలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ చచ్చిపోవును గాక, వారందరూ నాశనమవును గాక. ఈ అమ్మగారు చేసినటువంటి ప్రార్థన ఒకసారి ఆలోచిస్తున్నట్లయితే మనం విన్నట్లయితే ఏంటి, ఒళ్ళు పులకరించుకోవట్లేదంటారా? ఎంతో భారం ఉన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంది. సత్యబోధట ఈ సిలువ బొట్టును ఓఫీర్ గారు బోధించే ప్రతి ఒక్క
దరిద్రమైనటువంటి సిద్ధాంతం వ్యతిరేకించేటువంటి వారందరిది కూడా అసత్యబోధట. ఓఫిర్ గారిది ఒక్కరిదే సత్యబోధట. యేసుక్రీస్తు ప్రభు వారు రాముల్లో ఉన్నాడంటే సత్యబోధ, వ్యాధాల్లో ఉన్నాడంటే సత్యబోధ, సిలువబట్టి ధరించమని చెప్పంటే సత్యబోధ, పరలోకంలో సెక్స్ ఉందంటే సత్యబోధ ఓఫిర్ గారిది. ఏమండి వీటన్నిటిని వ్యతిరేకించేటువంటి వారందరిది కూడా అసత్యబోధట, అబద్ధబోధట. వీరు చేస్తున్న ప్రార్థన అదే కదా మరి. అంటే వీరందరూ చచ్చిపోని గాక, మరణించును గాక, హఠాత్తుగా నాశనం వచ్చును గాక. అయ్యా నీ భయం కలగాలంటే తప్పకుండా జరగాలంటే ఓఫిర్ గారు, మీ భయం రావాలని తప్పకుండా జరగాలంటే శిష్యురాలు. రంజిత్ ఓఫిర్ గారు వీరందరినీ ప్రోత్సహించడం చూస్తూ ఉంటే ఎక్కడికి పోతుంది క్రైస్తవ సమాజం? ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకొని క్రీస్తు యొక్క సేవకు వచ్చాడంటే ఎందుకోసం వస్తాడు? అందరూ జట్టు కట్టుకుని నరకానికి వెళ్ళిపోవడానికి వస్తాడు ఆ సేవకు? నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారందరినీ అగ్నిలోని లాగినట్లుగా లాగడానికి వస్తాడు ఆ సేవకు? అంటే మనకున్నటువంటి భారం ఏంటంటే మన విరోధులు ఉంటారు, మనమంటే నచ్చని వారు ఉంటారు, పడని వారు ఉంటారు, కిట్టని వారు ఉంటారు, చాలామంది మనల్ని శ్రమ పెట్టేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు, క్రైస్తవులకు వ్యతిరేకులు చాలామంది ఉంటారు. వారి నాశనానికి కోరేది కాదు కదా క్రైస్తవ్యం అంటే. కానీ ముఖ్యంగా చెప్పాలంటే మన క్రైస్తవ వ్యతిరేకులే మన యొక్క నాశనాన్ని కోరరండి. వారు క్రీస్తు జోలికి వస్తే, క్రీస్తు నమ్ముకున్నటువంటి వారి యొక్క జోలికి వస్తే మంచిది కాదు అని చెప్పి చాలామంది హైందవ సోదరులు కూడా భయపడుతుంటారు. క్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడమే కాదు 40 సంవత్సరాలు పరిచర్యలు ఉన్నటువంటి రంజిత్ తోఫిర్ గారు ఏంటి ఇంతమంది తన సిద్ధాంతాలను తన అసత్య బోధలను వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు వారందరూ నాశనాన్ని కోరుకుంటున్నాడంటే వారందరూ మరణించునుగాక, చనిపోనుగాక, నీ భయం రావాలంటే చచ్చునుగాక, వారందరూ నేను ప్రవక్తనని, నేనొక్కనే ప్రవక్తనని తెలియాలంటే వారి నాశనం తప్పకుండా రావాలి, మరణించాలి. ఏమండి రంజిత్ తోఫిర్ గారిని వ్యతిరేకించేటువంటి వారిలో చాలామంది ఉన్నారండి. అంటే వీళ్ళందరూ మరణించాలన్నా మీరు కోరేది? రంజిత్ తోఫిర్ గారిని వ్యతిరేకించేటువంటి వారు 99% క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియా ముఖంగా మాట్లాడకపోవచ్చు, కానీ చాలామంది మీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నారు ప్రజెంట్ అయితే. 99% అంటే 99% క్రైస్తవులందరూ చావాలనా, అందరూ అమాంతంగా నాశనం అవ్వాలన్నా మీరు కోరేది? ఏమండి ఎక్కడికి పోతుంది క్రైస్తవ్యం? మీ ఓఫిరిజం వారి యొక్క క్రైస్తవ్యం, సత్యబోధన్న మీ క్రైస్తవ్యం, మీ ఓఫిరి గారితో ఉన్నటువంటి ఓఫిరిజం వారు ఎక్కడ తీసుకుని పోతున్నారు క్రైస్తవ్యాన్ని? మీరు చేస్తున్నటువంటి ప్రార్థన సంకేతం ఏంటి? ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. తన పొడిచేవారు ముందున్నారు, తన బట్టలు పంచుకున్నవారు ముందున్నారు, తన కొట్టేవారు, పిడిగుద్దులు గుద్దేవారు, ముఖంపై ఉమ్మి వేసేవారు, మొలగిరడం పెట్టేవారు, బల్లెంతో పొడిచేవారు తన ముందున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అద్భుతమైనటువంటి మాట పలుకుతాడండి. ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. క్షమించు, క్షమాపూరితమైనటువంటి ప్రార్థన మనకు కావాలి. మన విరోధులు చాలామంది ఉంటారు, వారందరిని క్షమించడమే కాదు మనకు కావాల్సింది. మనమంటే కిట్టన వారు చాలామంది ఉంటారు. ఒక ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్తావు, నీవు సేవ చేయడానికి వెళ్తావు అన్నప్పుడు చాలామంది నిన్ను కొట్టాలని వస్తారు, గుద్దాలని వస్తారు, మొత్తానికి నేను ఎందుకు తేల్చాలని వస్తారు. అలాంటి వారిని సైతము క్షమించమనేదేగా క్రీస్తు యొక్క ప్రేమ అంటే. అలాంటి వారి సైతము మార్చబడాలి అనుకునేదిగా క్రీస్తు యొక్క ప్రేమ అంటే. ఏమండి గ్రహం స్ట్రెయిన్ తన బిడ్డలిద్దరిని కారులో ఉండగానే ఆయిల్ పోసి, కారులో ఉండగానే పెట్రోల్ పోసి చంపేస్తారండి. దారా సింగ్ అనబడిన వ్యక్తి ఈ ముఠాకు నాయకుడిగా ఉన్నాడు, వీరందరినీ అరెస్ట్ చేస్తారు. గ్రహం స్ట్రెయిన్ భార్య ఆ కోర్టులో ఆమె వీరందరిని ఉరిశిక్ష కావాలని కోరుకుంటే వారిని ఉరేసి చట్టం చంపేసేది. కానీ గ్రహం స్ట్రెయిన్ భార్య వారందరూ ఉరికమ్మ వెక్కాలని కోరుకోలేదండి, వారికి క్షమాభిక్ష పెట్టేసిందండి. ఇదే కదా క్రైస్తవ్యం అంటే. ఇప్పటికీ గ్రహం స్ట్రెయిన్ కోసం తన భార్య కోసం మాడుకుంటున్నామంటే ఆమె చూపించే ప్రేమ వల్లే కదా. మరి రంజిత్ తోఫిర్ గారు సత్యబోధ, నేను అంత్యకాలంలో నేనే ప్రవక్తను, 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాది, నా సేవ అంత లేదు మీ సేవ, 1000 సంఘాలు స్థాపించాను నేను, కట్టాను నేను, నేను సేవ చేస్తున్నప్పుడు ఈ బేవకూఫులు ఎక్కడున్నారు అని వేరే ప్రకల్పాలు పలుకుతున్నటువంటి రంజిత్ తోఫిర్ గారు ఒక్కసారి మీరు థింక్ చేయండి సార్, క్రీస్తు ప్రేమ మీలో కనిపిస్తుందా, గ్రహంస్టైన్ బారులు కనిపిస్తుందా, ఒకసారి థింక్ చేయండి. అప్పు వస్తున్న పౌలు జ్ఞాపం చేస్తూ అంటాడు,
రోమపత్రిక 12:14 పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు. ఏంటండి, మిమ్మల్ని హింసించు వారిని ఏం చేయమంటుంది బైబిల్? దీవించండి, ఆశీర్వదించండి. మిమ్మల్ని బాధపెట్టేవారిని, మీ నాశనాన్ని కోరేవారిని దీవించండి. ఇది కదా బైబిల్ చెప్తుంది. న్యూ టెస్టమెంట్లో అపోస్తుల బోధ మాది, మాది అపోస్తుల బోధ అంటే అపోస్తుల ద్వారా ఒక్కసారి అప్పగించబడిన బోధ మాది. మా అగాపే బోధ, మా రంజిత్ బోధ, మా ఇజం బోధ, రంజిత్ తోఫీరిజం బోధ, ఓఫీరిజం బోధ. ఒకవైపు నుంచేమో ఓఫీరిజం బోధ అంటారు, ఒకవైపు నుంచేమో అపోస్తుల బోధ అంటారు, ఒకవైపు నుంచేమో మేస మేలేస్తారు, వీళ్ళు తొడలు కొడతారండి. ఒకసారి కొన్ని సందర్భాల్లో వీళ్ళే మేసం మేలేస్తూ ఉంటారు, తొడలు కొడతా ఉంటారు. ఏమండి, బిషప్పుల్ని పాస్టర్లని తన్నుతా ఉంటారు వీళ్ళే. వీళ్ళేనండి అపోస్తులు పోవాలంటారు కదా వీళ్ళు. రంజిత్ తోఫర్ గారు ఏమండి, ఒకసారి పునర్వాలోచన తప్పకుండా రంజిత్ తోఫర్ గారు చేసుకోవాలండి. భారంత చెప్తున్న యొక్క విషయాన్ని అసలు మీకోసం మాట్లాడకూడదు ఎందుకు అని చెప్పి అనుకున్నా, కానీ తప్పదనిపించింది. ఒక ప్రేరణతో ఈ విషయాన్ని మీతో వెల్లడి చేస్తూ ఉన్నాను. తప్పండి, 17 కూడా ఒకసారి చూద్దామా పౌలు గారు ఏమంటా ఉన్నాడు. కీడుకు ప్రతికీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. కీడుకు ప్రతికీడు చేయవద్దు. ఓఫిర్ గారిని తెగ బాధ పెట్టేస్తారు అని చెప్పి వారు చెప్పుకొస్తూ ఉన్నారు. ఓఫిర్ గారు హట్ అయ్యారు, ఆయన హట్ అయ్యారు కాబట్టి ఇంకెవరికి మార్మన్స్ రావడానికి వీల్లేదు, ఎందుకంటే రాకడ సమయానికి వచ్చేసాం మనము, చివరి టైంలో ఉన్నాం మనము. కనుక నాకు విరోధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మార్మన్స్ వద్దు, తీసేసుకో, నరకడం పంపించేసాయి, చంపేశాయి, ఇంకా వారిని చంపాయి, హఠాత్తుగా నాశనాన్ని తీసుకొని వచ్చాయి అని వారు మాట్లాడుతూ ఉన్నారండి. బైబిల్ ఏం చెప్తా ఉంది, కీడుకు ప్రతి కీడు అవనికే చేయవద్దు. ఒకవేళ ఏమండి నీకులాంటి ప్రార్థనలే వారు ఏం చేయలేదు, నీవు చెప్పే బోధ ఏదైతే ఉందో అది రాంగ్ రా నాయన, కరెక్ట్ కాదురా నాన్న, ఆ విధానం కరెక్ట్ కాదు, ఆ తీరు కరెక్ట్ కాదు, ఆ ప్రతిపాదన సరైనటువంటివి కాదు, లేఖన విరుద్ధమని మాట్లాడుతున్నారు తప్ప నీ నాశనాన్ని నేను వ్యతిరేకించేవారు ఎప్పుడూ కోరుకోలేదండి. కోరు కూడా, ఎందుకంటే వాక్యాన్ని బట్టి వాక్య విరుద్ధమైన బోధలు బోధిస్తూ ఉన్నప్పుడు సత్యాన్ని వేషులు తప్పకుండా వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు. కానీ ఓఫిరే గారు మీరు కీడు కోరుకుంటా ఉన్నారు, అస్సలు కరెక్ట్ కాదు. 18 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పౌలు గారు మాట్లాడితే ఏమంటారు, సఖ్యమైతే మీ చేతనినంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. సఖ్యమైతే, నీ చేతనైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు, నీ చేతనైతే సమాధానంగా ఉండు, లేదా నోరు మూసుకొని ఊరుకో, కానీ కీడు కోరుకోవద్దు, ప్రతి కీడు కోరుకోవద్దు, కీడుకు ప్రతి కీడు కోరుకోవద్దు, ద్వేషించవద్దు, దోషణపాలు చేయవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతూ అంటాడు, మత్తయి సువార్త 5:43 క్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అంటాడు, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోక ముందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు శత్రువును ప్రేమించుడి, మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును దేశించమని మాట ఉంది కదా ఓల్డ్ టెస్టమెంట్లో. నేను చెప్పినది ఏమనగా అంటే ఎవరు చెప్పినది, యేసు క్రీస్తు ప్రభువారు చెప్పినది ఏమనగా, న్యూ టెస్టమెంట్లో క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నది ఏమనగా, మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయడం అంటే మిమ్మల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, మీకు ఎవరైతే కీడి తలపెడుతున్నారో చెప్పి మీరు భావిస్తూ ఉన్నారో, వారి నాశనాన్ని కోరమని కాదండి, వారు చచ్చిపోవాలని కాదండి, వారు చావును కోరమని కాదండి, వారు మరణించాలని కోరమని కాదండి. మీరు చేస్తున్నటువంటి ప్రార్థన రీతిగా నీ పొరుగువాని ప్రేమించి శత్రువును ద్వేషించమని ఉంది కదా, అది ఓల్డ్ టెస్టమెంట్లో నేను చెప్పినది ఏమనగా, మీరు ద్వేషించవద్దు, ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారి మార్పు కోసం ప్రార్థన చేయండి, వారి మనసు మారడం కోసం ప్రార్థన చేయండి, వారి బుద్ధి మారడం కోసం ప్రార్థన చేయండి, వారి నైజు మారడం కోసం ప్రార్థన చేయండి, చేతనైతే క్షమించండి. ఏమండి, మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే అందులో మజా ఏముందండి, థ్రిల్లే ఉందండి. మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారిని ప్రేమించడమే కదా మజా. క్రీస్తు మనకు అప్పగించినటువంటి బోధ యొక్క సారాంశం, క్రీస్తు చూపించినటువంటి మాదిరి. మత్తయి సువార్త 5:46 ప్రభువారు మాట్లాడుతూ అంటాడు,
మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మిమ్మల్ని ప్రేమించువారిని ప్రేమిస్తే పరలోకంలో మీకు ఫలమేం కలుగుతుంది? శత్రువును సైతం ప్రేమిస్తేనే పరలోకంలో ఫలం కలుగుతుంది మీకు. స్టెఫన్ గారు ఆయన సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు ముష్కరులారా అని ఆయన స్టార్ట్ చేస్తాడు. అంటే తన ప్రారంభంలో చాలా హుషారుగా, చాలా ఆర్భాటంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, రోషంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అంత ధైర్యము, అంత ఆర్భాటము, అంత రోషము, అంతగా అధికారంతో బోధిస్తున్నటువంటి స్టెఫన్ గారి మీదకి రాళ్ళు పడిన తర్వాత తన చావు చివరి దశలో ఆయన వారందరూ దేవునికి వ్యతిరేకంగా తిరిగే దాన్ని బట్టి కోపంగా దేవునికి వర్తమానము వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఈ స్టెఫన్ గారికి చావు చివరి దశ వచ్చినప్పుడు స్టెఫన్ గారిలో కోపం కనబడదండి. రాళ్ళు దెబ్బలు వేసేవారి మీద ప్రేమే పెరుగుతుంది తప్ప కోపం ఏమొచ్చుకైనను స్టెఫన్ గారిలో కనబడదు. సేవకుడే కదా మొట్టమొదటిగా మాదిరి చూపించవలసినటువంటి వాడు. అదే సేవకుడు క్రీస్తు మాదిరిని కనపరచడం మానివేసి, క్రీస్తు తత్వాన్ని కనపరచడం మానివేసి, క్షమాపణ గుణం కలిగి ఉండడం మానివేసి, తనతో ఉన్నటువంటి విశ్వాసులందరినీ పురుకొల్పించి మీరు చేయండి ప్రార్థన, వారు నాశనం అవ్వాలని, వారు మరణించాలని, చావాలని అని కోరడం ఎంతవరకు వాక్యానుసారం సార్? రంజితోఫిర్ గారు ఒకసారి పరిశీలించుకోండి సార్. మీరు ఈ మాటలు వినేటువంటి ప్రసోదులు కొందరైనా, మీరు కొందరైనా ఈ మాటలను పాజిటివ్గా తీసుకుంటారని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.